యావత్మంది ప్రేక్షకులకు మరియు ఆంధ్ర తెలంగాణ నుంచి పోటీ చేస్తున్న యావత్మంది కళాకారులకు ప్రతి ఒక్కరికి అలాగే ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్న మణి గారికి సాయి గారికి శ్రీనివాస్ గారికి అలాగే మన ఆర్కే ఫౌండేషన్ అధినేత రాధాకృష్ణ గారికి మరియు వారి టీం కి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే కళాకారులు అనేది వాళ్ళ కళ ప్రతి ఒక్క మనిషిలో కూడా కనీసం 8 కళ్ళు ఉండాలంటారు 8 కళ్ళు ఉంటే ఆ మనిషి సంపూర్ణ మానవుడగా ఉన్నట్టు అంటే 64 కళ్ళల్లో 8 కళ్ళు సంగీతం కావచ్చు నాట్యం కావచ్చు అలాంటివి 64 కళ్ళల్లో 8 కళ్ళ మినిమం మనిషికి ఉంటే అతను సంపూర్ణ కళా ప్రభువుడగా అంటాం మనం అలాగే నా చిన్నతనంలో మాది పేరువంచ గ్రామం కల్లూరు మండలం నేను పుట్టింది ఇక్కడ వెంసూరు మండలం కందుకూర్ గ్రామంలో పుట్టాను నా చిన్నతనంలో ఒక ఈవెంట్ జరిగేది ఇక్కడ కందుకూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళు జరిగేది ఆ తిరునాళ్ళలో డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించేవాళ్ళు ప్రతి డాన్స్ ప్రోగ్రాంలో కూడా నేను నా దేవుడు అనుకునే మా అన్నయ్య టీచర్ గారు ఆ అన్నయ్య ప్రతిదీ నాకు ఎనకుండి చూసుకునేవాడు ఆయన చేయలేని పనిని నాతో చేసి ఆనందపడేవాడు ఆ అన్నయ్య నాకు డాన్స్ నేర్పించి ఆ రోజు స్టేజ్ మీద కందుకూరు గ్రామంలో డాన్స్ వేయడం జరిగింది ఇలాగే స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం నాకు 10 రూపాయలు 100 రూపాయలు అలా గుచ్చి దాదాపుగా ఒక 400-500 అలా జేబు గుచ్చి వెళ్ళిపోయేవారు నేను ఇంటికి వెళ్ళి మా అమ్మగారి చెప్పుకునేవాడిని చాలా సంతోషంగా ఉందని ఈరోజు నాకు లక్షల్లో శాలరీ తీసుకున్నా అంత ఆనందం లేదు కానీ ఒక కళాకారునిగా ఒక స్టేజ్ మీద నాకు 500 రూపాయలు వచ్చే ఆనందం ఆ రోజు చాలా ఎక్కువ అనిపించింది అది కళాకారునికి ఉండదు ఎందుకంటే ఒక కళాకారుడు ఎప్పుడూ కూడా తన కోసం కష్టపడ్డా కానీ ఎదుటి వ్యక్తి కళ్ళలో ఆనందం చూడటం కోసమే ఒక కళాకారుడు ఒక స్టేజ్ మీద డాన్స్ వేస్తాడు మీరు ఎంత ఘనంగా ఎంత గొప్పగా స్టేజ్ మీద డాన్స్ వేస్తే